హుజూరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ కాంగ్రెస్ సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలతో ఒక్కసారిగా అక్కడ రాజకీయం హీటెక్కింది. కౌశిక్ రెడ్డికి కౌంటర్ సవాల్ చేసిన కాంగ్రెస్ నేత ప్రణవ్ వ్యాఖ్యలతో ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇవాళ చెల్పూర్ హనుమాన్ టెంపుల్ దగ్గరకు రావాలంటూ సవాల్ చేసుకున్నారు. కౌశిక్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేతలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయం రోజు రోజుకు ఒక టర్న్ తీసుకుంటోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు సైతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఇవాళ చెల్పూర్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి రావాలంటూ సవాల్ విసిరారు హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్. టెంపుల్ దగ్గరకు వస్తే అవినీతి ఏంటో నిరూపిస్తామంటూ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సై అన్నారు. కాసేపట్లో టెంపుల్ దగ్గరకు వస్తున్నట్టుగా ప్రకటించారు కౌశిక్ రెడ్డి. చిన్న పిల్లగాడు తమ్ముడు లాంటి నాకు సవాల్ విసిరిను, ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను. తమ్ముని కోసం కాకపోయినా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నిజాయితీ తెలవడాని కోసం హనుమాన్ టెంపుల్కి 11 గంటలకు వచ్చి నేను ప్రమాణం చేస్తా చెల్పూర్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.